మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తుంది. దుర్గాదేవికి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పిస్తారు. ఇక శ్రీశైల సాంప్రదాయం ప్రకారం కదంబం, మినపవడలు, రవ్వ కేసరి పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ రోజు అమ్మ పాల త్రిపురి సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు. మూడవ రోజు చంద్రకట్ట అంటే గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం సమర్పించుకుంటారు. నాలుగో రోజు అన్నపూర్ణదేవిగా అలంకారంలో భక్తులను అనుగ్రహించే పరాశక్తికి మినపగారెలు, మొక్కజొన్న వడలు కూడా నైవేద్యం పెడతారు. ఐదవ రోజు లలితాదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది. నైవేద్యంగా దద్దోజనం సమర్పించుకుంటారు. ఆరో రోజు మహాలక్ష్మిగా అలంకరిస్తారు. నైవేద్యంగా కేసరి నివేదిస్తారు. ఏడో రోజు సరస్వతి రూపంలో జగన్మాత దర్శనమిస్తుంది. నైవేద్యంగా పరమాన్నం, అల్లంగారెలు సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు దుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా శాఖాన్నం లేదా కలుగూర పులుసు సమర్పిస్తారు. తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకరిస్తారు. నైవేద్యంగా రవ్వతో చక్ర పొంగలి, చక్కెర పొంగల్ సమర్పిస్తారు. పదవ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారములో దర్శనమిస్తుంది. అమ్మవారి చివరి అలంకారం మహాత్రిపుర సుందరీదేవి, అపరాజితాదేవి. అనంత శక్తివంతమైన శ్రీ చక్రానికి ఈ అమ్మ అధిష్టాన దేవత. మరి అలంకరణ పేర్లు, నైవేద్యాల పేర్లు తెలుసుకున్నాం కదా. మరొకసారి అందరికీ విజయదశమి.